సంక్రాంతి పండుగలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు చాలా మంది పేదవాళ్ళు కూడా అప్పులు తీసుకొని తన బిడ్డలకి గుడ్లు తీర్చే కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ప్రత్యేకించి ఈ సంవత్సరం జగనన్న సంక్రాంతి పండుగగా భావించారు జనాలు దానికి కారణం నిన్నే చేదోడు అనే కార్యక్రమం కూడా తీసుకొని వచ్చాడు అంతకుముందు నవరత్నాల కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితిని తీసుకొని వచ్చి సంక్రాంతి కానుకగా చేదోడు స్కీమ్ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారంటే ఏ గ్రామానికి పోయినా ఏ ఊరికి పోయినా గడప గడప చూసినప్పుడు ఆడ కులము మతము పార్టీని వ్యవస్థని చూడలేదు జగనన్న వ్యవస్థ జగనన్న పథకాలే మాకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజల్లో వెలువడుతున్నది ప్రతి గుండె కూడా జగన్ జగనని వాళ్ళ యొక్క చప్పుడు గుండె చప్పుడు కూడా జగన్ 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 అని చప్పుడు తప్ప వేరే చప్పుడు కనపడలా అందుకే ప్రజలందరూ కూడా జగనన్నకి రాబోయే రోజుల్లో పెద్ద కానుకగా 175కి 175 సీట్లు గెలిపించే కార్యక్రమానికి నిమగ్నులై ఉన్నారు వారిని ఎదిరించేదానికి ఎవడ వల్ల కాదు ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఏ విధంగా వస్తుండదంటే బాబు ఎన్ని పార్టీలు మారినాడు ఎక్కడ నీతిగా నిజాయితీగా నిలబడలేకపోయినాడు విశ్వాస పాత్రుడుగా తెలుసుకోలేకుండా పోయినాడు ఒక వెన్నుపోటుదారుడని చేసినాడు మేనిఫెస్టోలో ఏం పెట్టినా మళ్ళీ దాన్ని నెరవేర్చలేని అబద్ధాలు కోరుగా భావిస్తున్నారు జనాలు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు కోసం తపన పడుతున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని నోటుకొచ్చినట్టు తిట్టాడు అమ్మాకి అన్నాడు అమరావతి భూములంతా కాజేశాడు కోర్టు ఇష్యూడు అని మాట్లాడినాడు భూ కబ్జాదారుడు అని మాట్లాడినాడు చంద్రబాబుకు ఓటేస్తే అది మన మనసును చంపుకున్నట్టని మాట్లాడినాడు మరి ఏ ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఓటైనారో నాకు అర్థం కాల ఒకవేళ ఈ పండగ ప్యాకేజ్ ఏమని ఇచ్చినాడో ఏమో తెలియదు చంద్రబాబు నాయుడు తన కులానికి ఏమి చేసినాడో చెప్పనంటాడు ఈయన కులం పేరు చెప్పుకుంటాడు కులం ఓట్లు కావాలంటాడు ఆయన కులం పేరు చెప్పుకుంటాడు కులం ఓట్లు కావాలంటాడు చంద్రబాబు వాళ్ళ కులానికి ఏమి చేసినారో ఆ కులస్తులను అడిగితే తెలుస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆ కులస్తులకి మార్గదర్శకుడైనటువంటి పెద్ద మేధావిగా ఆ కులంలోనే పేరు ప్రతిష్టలు కలిగిన ముద్రగడ పద్మనాభుని రంగాన్ని హింసించినప్పుడు రంగాన్ని చంపినప్పుడు ఈయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియకుండా ఉన్నది అందుకే జగన్మోహన్ రెడ్డి బాగా ఆలోచించుకొని కాపులు కూడా 40 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే కాపులకు ఆడవులకి అందరూ కూడా 15,000 వేయడం జరిగింది అదేవిధంగా అన్ని జాతుల అప్పర్ కమ్యూనిటీకి సంబంధించి 15,000 వేస్తూ ఉన్నాడు నవరత్నాలు అన్ని జాతులకు వస్తూ ఉన్నది ఇళ్ల స్థలాలు అందరికీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు కట్టుకుని 30